బేషరం ఉన్నాడు, సిగ్గు లేదు, యూజ్లెస్ ఫెలోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడే ఈయన ఆయన కౌంటర్ ఒకటి, మా ఇంట్లో తల్లి ఉన్నది, ఒక మహిళ ఉన్నది అంటే కవిత ఒక మహిళ కాదా? నువ్వు ఏ విధంగా ఆమెని పట్టుకొని మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఊరుకుంటున్నాం, ఒక మహిళని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు గలీజ్ మాటలు మాట్లాడుకుంటా, తిట్టుకుంటా, నువ్వు ఏమనుకుంటున్నారా యూజ్లెస్ ఫెలో? నువ్వు ఏదో తప్పుదువాతోనే తప్పుదువా పట్టించి ప్రజలకు ఇదో చీటింగ్ చేసి గెలిచినావు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం. నువ్వు మొగడున్నావు అనుకో, నువ్వు నిజమైన నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి చలో కవితక్క దిగుతాయి, నువ్వు కూడా రా, మనం చూసుకుందాం, ముఖాముఖి చూసుకుందాం. నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజమైన మొగుడైతే నువ్వు ఫట్టగా మనీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇమీడియట్గా రా బాడీలో, చూసుకుందాం. నేను చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే కవితక్క చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడే స్త్రీ, ఒక మంచి మహిళా నాయకురాలు, తెలంగాణ ఒక ఆత్మగౌరవం మన కవిత. ఆమెని ఇట్లా హింసిస్తూ, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుతూ, వాడు మళ్ళా ఇంకా అమ్మ ఉన్నది, ఇది ఉన్నది, ఆ చెల్లె ఉన్నది, అక్క ఉన్నది, తల్లి ఉన్నది అంటే ఈమె ఏమున్నది? నీకు నీ అక్క కాదా కవితక్క? మళ్ళీ నీ మాట్లాడే పద్ధతి ఏంది? నీ అక్కలతో ఇట్లానే మాట్లాడతావా? నీ తల్లితో ఇదే మాట్లాడతావా? నీ బిడ్డతో ఇదే మాట్లాడతావా? నీ పిల్లలతో ఇదే మాట్లాడతావా? ఏంది నువ్వు మహిళలతో నీ సంస్కారం ఏంది? ఫస్ట్ నువ్వు అది చెప్పాలా? నీకు అక్క లాంటిది కాదా కవితక్క? మన తెలంగాణ ఆత్మగౌరవం కవితక్క. ఆమెని బట్టి ఇట్లా హింసించి మాట్లాడడం చాలా సిగ్గు చెడు. తప్పకుండా ఆమె చెప్పింది చెప్పుతోనే కొడతాం, ఇంకా అన్ని విధాలుగా కొడతాం, చెప్పుతోనే కాదు ఇంకా అన్ని విధాలుగా కొడతాం. ఇంకోసారి జాగ్రత్తగా బిడ్డ మాట్లాడితే, నువ్వు చేసింది ఏమున్నదా నిజామాబాద్ జిల్లాలో? ఏం అభివృద్ధి చేసినావు? ఒక్క పంజలు ఇప్పుడు బోర్గాం గ్రామంలో ఉన్నావు, నువ్వు ఏమి ఇచ్చినావు బోర్గాం గ్రామానికి? నువ్వు రంజల్ మండలానికి ఏమి ఇచ్చినావు? బోధన్ కాన్స్టిట్యున్సీకి ఇచ్చినావు? ఏ గ్రామం ఎక్కడున్నా నీకు తెలియదు. అయ్యా పైసలు చేసిన కరప్షన్ తీసుకొని ఈరోజు ఎంపీ అయినావు, నీ దగ్గర ఏముండే? మీరు ఏంది, మీ కథ ఏంది, మీ సంగతి ఏంది? బహిరంగరా చర్చకి ఎక్కడ వస్తావు చెప్పురా. పిచ్చి పిచ్చి మాటలు మహిళలను పెట్టుకొని మాట్లాడితే ఇదే ఉంటుంది. నేను చాలా కవితకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చాలా మంచిగా లేట్ కానీ, దేర్స్ కానీ, సబేర్ కానీ కరెక్ట్ మాట్లాడింది, 100% కరెక్ట్ మాట్లాడింది. తప్పకుండా ఇంకోసారి కవితక్క జోలికి పోతే మాత్రం నీ సంగతి చూస్తాం బిడ్డ.